బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. కరోనా ఎక్కడ కట్టడి కావడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విజయనగరం జిల్లా అధికార యంత్రాంగాన్ని గుబులు పుట్టిస్తుంది. కలెక్టర్ హరిజవహర్ లాల్, ఎస్పీ రాజ్ కుమారి సమన్వయంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ క్రింది స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయినా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు కలెక్టర్, ఎస్పీ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్లకు కనిపించిన మాయదారి రోగం కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగింపే సరైన మందని ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తమ మనోగతాన్ని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మార్కెట్లో భౌతిక దూరం పాటించడం లేదని, దీనివల్లే వైరస్ ప్రబలుతుందని ప్రజలు ఆందోళన వెలిబుచ్చారు. చెప్పండి శ్రీనివాసరావు గారు, కరోనా గురించి మీకు మీ సజెషన్ చెప్పండి. కరోనా గురించి మాస్క్ కంపల్సరీ మెయింటైన్ చేయమన్నారండి. మాస్క్ డిస్టెన్స్ కంపల్సరీ, మాస్క్ మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఓకే, మాత్రమే బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా మంచిది. డిస్టెన్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పు. ఈ నిమ్మరసం అనేది అంటారా, నిమ్మరసం పసుపు, నిమ్మరసం పసుపు ఆవిరి పట్టడం తాగడం, నీళ్లు ఎక్కువగా తీసుకోవటం, వేడి నీళ్ళు ఎక్కువ తీసుకోవటం వేడి పదార్థాలు తిరిగి ఎగ్గు కూడా తిన్న మంచిది, చికెన్ మటన్ డబ్బులు తీసుకుంటే మంచిది. ఓకే, ఇంకా ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంటే చెప్పండి మీ ద్వారా జనానికి. అవేర్నెస్ పనుల దగ్గర కూడా డిస్టెన్స్ పెట్టాలి. మార్కెట్ కూడా చాలా దారుణంగా డిస్టెన్స్ అయిపోతే చాలా రిస్క్ అవుతుంది సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మార్కెట్ కొద్దిగా మీరు పోలీసు వాళ్ళు పెట్టి ఏదో చేయడం ఏదో చేయాలి సార్. మార్కెట్ దగ్గర పోలీసు వాళ్ళు పెట్టాలా? దూరం దూరం ఉండమంటామండి, అయినా దూరం ఉండట్లేదు. ప్రతి షాప్ లో ఓనర్ కూడా మాస్క్ ఇవ్వట్లేదు. షాప్ లో పని వాళ్ళే కాదు, ఓనర్లు కదా మాస్క్ లేయండి అంటాం.